వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి నిన్న ముచ్చటగా మూడో విడత అభ్యర్థులు అంటే ఇన్ఛార్జ్ లిస్టు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత సామాజిక న్యాయాన్ని పక్కాగా పాటించుకుంటూ మధ్యలో ఒక ధర్మాన్ని కూడా పాటించుకుంటూ, ధర్మాన్ని అని చెప్పి ఎందుకంటున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా కూడా వైసీపీకే అటువంటి అసంతృప్తి కనిపించనివ్వకుండా వైసీపీకే పనిచేస్తున్న వాళ్లకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, మహిళలకు కూడా పెద్దపీట వేసుకుంటూ మరీ ముఖ్యంగా 21 చోట్ల మార్పు చేర్పులు చేస్తే, అందులో 6 ఎంపీలు, 15 శాసనసభ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేస్తే, అందులో ఏకంగా 4 ఎంపీలు, 11 మంది బీసీలను నియమించుకుంటూ ఇన్ఛార్జులుగా బీసీలకు అగ్రతాంబూలం పెంచుకుంటూ సామాజిక న్యాయాన్ని పక్కాగా తూకమేసినట్లు అమలు చేసుకుంటూ ఒక విధమైనటువంటి రెవల్యూషన్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు శ్రీకారం చుడుతూ ఉన్నట్లే. 2019 అప్పుడు కూడా చూసాం చాలా సాదాసీదా వ్యక్తులను ఎంపీలుగా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఈసారి కూడా మార్పు చేర్పులు చేశారు. కొన్ని దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తులని కాదు కానీ వర్గ విభేదాలు ఉన్న చోట, ఆధిపత్యం ఉన్న చోట పార్టీలోనే కొత్త వాళ్ళని తీసుకొని వచ్చేసి అందరూ ఏకతాటిపై పనిచేసుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. మొత్తం మీద అనుకుంటే థర్డ్ లిస్టు కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసినట్లు అనిపిస్తూ ఉంది. ఆ లిస్టు చూసుకుంటే దాదాపు 4 BC MPలు, 6 మంది MPలు ఇస్తే ఒక 8 తిరుపతి MP ఎస్సీ కదా, శ్రీకాకుళం MP తిలక్, విశాఖపట్నం బోచ ఝాన్సీ లక్ష్మి, ఏలూరు MPMO కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ MPMO కేశినేనాని, కర్నూలు MPMO గుమ్మనూరు జయరాం, తిరుపతి MPMO కోనేటి ఆదిమూలం. సో ఇంకా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలకు తీసుకుంటే ఇచ్చాపురం ఏమో విజయ, టెక్కలి దువాడ శ్రీనివాస్, చింతరపూడి అది ఎస్సీ ఖమ్మం విజయరాజు, రాయదుర్గం ఏమో మెట్టు గోవిందరెడ్డి, దర్శి ఏమో పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఇదేమో ఎస్సీ సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లి ఏమో నిసార్ అహ్మద్, రాజంపేట ఏమో ఆకిపాడి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు ఏమో పూసిన విరూపాక్షి, కోడుమూరు, గూడూరు సత్యవేడి 3 SCనే, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరీగ మురళి, సత్యవేడేమో మధ్యలో గురుమూర్తి అంటే తిరుపతి MPగా ఉన్నటువంటి గురుమూర్తిని సత్యవేడకు పంపించారు. ఇంకా ఇది ఒక అనూహ్యమైన మార్పు అనుకుంటా. పెడనలో ఉన్నటువంటి జోగి రమేష్నేమో పెనమలూరు పంపించి ప్రస్తుత జోగి రమేష్ స్థలం పెడనలేకేమో ఉప్పాల రామును తీసుకొని వచ్చారు. ఇందులో చాలామంది పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ సామాజిక న్యాయాన్ని పాటించుకుంటూ కొన్ని చోట్ల అవకాశం ఇచ్చారు, కొన్ని చోట్ల వర్గ విభేదాలు ఉన్న తర్వాత అవి బయటపడకుండా అందరూ ఏకదాటిపై పనిచేయించాలని చెప్పి కొన్ని చోట్ల కొత్తలను తీసుకొచ్చారు. మహిళలు, యువత అన్నింటినీ కూడా కంప్లీట్గా తూకమేసినట్లయితే సమ ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే ముందుకెళ్తూ ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాలు ఫలితాలు ఇస్తే మాత్రం డెఫినెట్లీ రెవల్యూషనరీ నిర్ణయాలు అవుతాయి. రాజకీయాల్లో ఇటువంటివి డెఫినెట్లీ ఒక సమూల మార్పులకు కూడా కారణమవుతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇంత ఈ నిర్ణయాలు తీసుకోగలగాలి అంటే ధైర్యం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ మొత్తం మీద చాలా వేగంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఏదో అటు సైడ్ పార్టీ నుంచి ఎవరు వస్తారో ఏం చేస్తారో వేచి చూద్దామని గోతికాడ నక్కలాగా కాసుకొని కూర్చోకుండా తన పని తను పకడ్బందీగా చేసుకుంటూ పోతున్నారు. నమ్మినారు మంచి చేసా ప్రజలు ఆదరిస్తారు అని ఆ నమ్మకంతోనే ముందుకైతే వెళ్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ముగింపు కార్డు వేసేసి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనంలోకి రాబోతూ ఉన్నారు.